ప్రజా సమస్యలని వెలికి తీసేందుకు మా మిరాళ్ళకు ఇచ్చేటువంటి ఐనెస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మిత్రులారా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాజకీయంగా పరిజ్ఞానం ఉండి అందరూ కూడా మేధావులు కాబట్టి దయచేసి ఒక్కొక్కరు కొంతమంది సమానం చెప్పే కెపాసిటీ ఉన్న వాళ్ళు కాబట్టి ఇక్కడ ఒకళ్ళొకళ్ళు విమర్శించుకోకండి. అంతో కొంత కొద్ది గొప్ప సమయం ఉన్నది సమస్యల్ని మనం వెలికితీసిన కోసం. దయచేసి మా సమస్యల్ని ఈ ద్వారా కానీ ఈ ఐన్యూస్ ద్వారానైనా కానీ మా సమస్యలు చెప్పుకోవడం కోసం టైం ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా డెవలప్మెంట్ చేసుకోవడం అంటే మరి వేల కోట్ల రూపాయలు కాగితాలలో చూపించి డెవలప్ అయినట్టు కాదు. దయచేసి ఎడ్యుకేషన్ డెవలప్ అయినప్పుడే ఈరోజు రాష్ట్రం కానీ గ్రామాలు కానీ మండలాలు కానీ డెవలప్ అవుతాయి. మరి ఎడ్యుకేషన్ మీద ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం దృష్టి పెడుతున్నాయో దయచేసి మీరందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు గురుకులాలు స్థాపించారు, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల పాఠశాల స్థాపించి మరి సన్నబయం పెడతామని చెప్తా ఉన్నారు. మరి మిరాలగూడలో మరి ఎస్సీ గురుకులాలు ఉన్నాయి, ఎస్టీ గురుకులాలు ఉన్నాయి, బీసీ గురుకులాలు ఉన్నాయి. ఒక్క గురుకులాన్ని కూడా ఈ రోజు వరకు సుమారు 9 సంవత్సరాల కాలంలో ఒక్క గురుకులాన్ని కూడా ఈరోజు సొంత భవనం లేకపోవడం నిజంగా దుర్మార్గం, దురదృష్టకరం. మరి కిరాయి భవనాలలో ఈరోజు ఎడ్యుకేషన్ నడుస్తూ ఉన్నది. ఆ చిన్న చిన్న బిల్డింగ్లు కిరాయిలు తీసుకొని ఈరోజు ఎక్కడ సమస్యలు అక్కడ దయచేసి మీరు హాస్టళ్ళు కానీ గురుకుల పాఠశాలలు కానీ ప్రభుత్వ పాఠశాలలు సందర్శించండి. ఆ సమస్యలు తెలిస్తే తప్ప ఏదో మనం చెప్తున్నాం కాబట్టి విమర్శించాలని విమర్శించకండి. ఇలా పాఠశాలలో పోతే గురుకుల పాఠశాలలో ఇలా మిరాళ్ళలో ఎస్సీ పాఠశాలలు ఉన్నాయి, బీసీలు ఉన్నాయి. అక్కడ సొంత భవనాలు లేక చాలామంది విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి దయచేసి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మరి ఆంధ్ర వాళ్ళు పరిపాలన చేస్తే తెలంగాణ బాగుపడలేదని చెప్పేసి చెప్పిన మన నాయకులు తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు ఎందుకు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేయట్లేదో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మరొకటి, దయచేసి గతంలో ఈరోజు 3 ఎకరాలు ఊపిస్తామని చెప్పేసి కేసీఆర్ గారు హామిచ్చిండు. మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తామని చెప్పేసి చెప్పిండు, ఇవ్వలే. మరి గతంలో మాకు బాగా గుర్తు ఉంది, రంగన్న గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి గ్రామాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు భూములు పంపిణీ చేసిన చరిత్ర మన తెలంగాణ రాష్ట్రంలో మనం చూడలేదా? మరి ఇప్పుడు ఎందుకు ఏ సంవత్సరంలో ఎవరికైనా ఒక గ్రామంలో ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఒక ఎకరం పంచరా చెప్పేసి మేము చూడాల్సిన అవసరం ఉన్నది. ప్రతి గ్రామంలో ఈరోజు ఎస్సీ ఎస్టీలు చాలామంది అసైన్మెంట్ భూములు చేసుకుంటే ఈరోజు దాదాపు 9 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేయలే. మరి ఎక్కడ పోవాలండి? ఉన్నవాళ్ళు అంతో ఎంతో ఆర్థికంగా ఉన్నవాళ్ళు పొలాలు కొనుక్కుంటారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు భూమిని నమ్ముకొని శ్రమ నమ్ముకొని గ్రామాల్లో వ్యవసాయం చేసుకొని బతుంటే వాళ్ళకి ఈరోజు రైతు బంధు లేదు. ఒక పేదవాడు చనిపోతే రైతు బీమా కానీ రైతు బంధు కానీ వచ్చే పరిస్థితి లేదు. మరి ఎందుకు గవర్నమెంట్ ఈరోజు గవర్నమెంట్ భూముల్ని పేదలకు పంచకుండా ఒక రైతు బంధు ఇచ్చి ఒక కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఒక సీసీ రోడ్లు వేస్తే డెవలప్ అయినట్ట? గ్రామాలలో ఈరోజు గతంలో రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ఎంతమంది ఇళ్ళు కట్టుకుంటే అంతమంది. ఈరోజు గ్రామాల్లో పోతే ఎస్సీ ఎస్టీలు చాలామంది ఇళ్ళు లేక ప్రతి ఇల్లు కూడా రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇంద్రం ఇళ్ళు ఉన్నాయి. మరి కనీసం తెలంగాణ వచ్చిన కాంచి సంవత్సరానికి 10 ఇళ్ళు ఇచ్చినా 10 సంవత్సరాలకు 100 ఇల్లు లేదు గ్రామాలలో. ఈరోజు ఒక్క ఇల్లు లేదు. 10 సంవత్సరాల్లో ఎన్ని కుటుంబాలు పెళ్ళిళ్ళు ఎంతమంది ఉంటారండి? నిజంగా ఎస్సీ ఎస్టీలకు ఉండడానికి ఈరోజు కూడా ఉమ్మడి కుటుంబంలో భర్తా ఉన్నారు, ఒక్కరు కూడా ఇల్లు లేదు. మన మిరాళ్ళ నియోజకవర్గంలో ఎంతమందికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత లబ్ధి చెందుందో చెప్పాల్సిన అవసరం ఉన్నది. దయచేసి మిత్రులారా, మీకు సమయం వచ్చినప్పుడు చెప్పండి. ఇంకొకటి, ముఖ్యంగా ఇంతకుముందు నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకున్నారు, డెవలప్మెంట్ కావాలంటే మన పార్టీ ఎమ్మెల్యే గెలవాలి లేదా మన పార్టీ రూలింగ్లో ఉండాలి అప్పుడే డెవలప్ అవుతుందని కోరుకురు. దుర్మార్గం, ఈరోజు చూస్తే మన నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వస్తేనే డెవలప్ అవుతుందని కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలు మొత్తం కూడా. ఏ మునుగోళ్ళ ఎన్నికల హామీలు, హుజూరాబాద్లో ఎన్నికల హామీలు, హుజూర్నగర్లో ఎన్నికల హామీలు, నాగార్జునసాగర్లో ఎన్నికల హామీలు, మరి మిగతా నియోజకవర్గాలు ఎందుకు ఇయ్యారండి? ఎలక్షన్ కోసమే కదా? అంటే ఎన్నికలు వస్తేనే డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో కొత్త సంస్కృతి ఏర్పాటు జరిగింది. 100 కోట్ల హామీలు అక్కడ, ఒక గజవేలు, సిరిసిల్ల, సిద్దిపేట అవి డెవలప్ అయినట్టు మిరాళ నియోజకవర్గం ఎందుకు డెవలప్ కాదు? సుమారు 20 ఏళ్ల సంద ఉన్న రోడ్లు అయ్యే రోడ్లు మిరాళ నియోజకవర్గం తప్ప జనాభా పెరుగుతూ ఉన్నది, తొందర కంప్లీట్ చేయండి, ధర పెరుగుతా ఉన్నది. దయచేసి డెవలప్మెంట్ చేసుకోవటం మనందరూ కూడా తెలుసు, చెప్పుకోవడం కోసం పార్టీల కోసం చెప్పొచ్చు, కానీ ఈరోజు నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇంకొకటి మరొకటి, దళిత బంధు ఇస్తున్నారు 10 లక్షలు అని చెప్తున్నారు మన మిత్రులు. దయచేసి ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారండి? దళిత బంధు ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మాకు గుర్తుంది, నేను కూడా ఎంపీడీసీ 5 సంవత్సరాలు చేసినాం, ప్రతి సంవత్సరం కూడా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఊరికి ఒక 10-15 లోన్లు వచ్చాయి. అప్పుడు గ్రామసభ పెట్టి ఎవరు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చిన మన గ్రామాలలో. ఈరోజు ఏం జరుగుతుంది? మొత్తం కంప్లీట్ ఎస్సీ కార్పొరేషన్ లోన్ల నిధులు పక్కన మళ్ళిపించి దళిత బంధు పెట్టిరు, ఒక నియోజకవర్గంలో ఒక గ్రామంలో ఇచ్చారు. అది కూడా ఎవరికి ఇస్తారు?
మీ రూలింగ్ తెలంగాణ కోసం ఉద్యమం అందరూ చేయలేదా? ఎస్సీలు చేశారు, ఎస్సీలు చేశారు, బీసీలు చేశారు, కాంగ్రెస్ వాళ్ళు చేశారు, ప్రజా సంఘాలు అందరు చేసి తెలంగాణ వచ్చింది. ఈ రోజు సంక్షేమ పథకాలు ఎవరికి వస్తుంది? కేవలం టీఆర్ఎస్ వాళ్ళకు వస్తుంది. దయచేసి మేము ఏమంటున్నాం, మీరు ఎవరైనా ఇవ్వండి, కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలలో కూడా ఎలిజిబుల్ ఉండాలి. ఓసీలు కానీ ఎవరైనా కానీ ఎలిజిబుల్ ఎవరు ఉంటారు వాళ్ళకి ఇవ్వాలి తప్ప. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే లోన్లు, ఒక నిమిషం సార్, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఒక 10 మందికి వస్తే లేని వాళ్ళకి ఒకరికి వస్తూ ఇచ్చేది. ఈరోజు దళిత మంది 10 లక్షలు వస్తే లీడరో సర్పంచో ఎంపీటీసో కౌన్సిలర్ వీళ్ళకే బాయ్ ఇచ్చాయని బంద్ చేసి ఇచ్చుకుంటా. ఈరోజు అసైన్మెంట్ కమిటీ బంద్ చేశారు, 3 ఎకరాలు ఇవ్వలే. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు బంద్ చేశారు, దళిత మంది ఇవ్వట్లే. ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అసలే లేదు. గురుకులాలు స్థాపించారు, అక్కడ డెవలప్మెంట్ లేదు. దయచేసి మేమేమంటున్నాం, సమస్యలు ఇప్పుడన్నా కానీ వీరి ద్వారా నిజంగా వాళ్ళకు నిజం కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఈ దయచేసి మీరు 5 ఏళ్ళకోసారి కాదండి, సంవత్సరానికి ఒకసారి పెట్టండి. ఈ దీని ద్వారానైనా కానీ జనాలు గమనిస్తూ ఎవరే మాట్లాడుతున్నది నిజంగా డెవలప్మెంట్ అయిందా కాలేదనేది. కాబట్టి ఉన్న సమస్యల్ని మనందరం కూడా మన పార్టీలలో ఉంటే, నిజంగా పార్టీలు ఉంటే ఆ ప్రయత్నం తీసుకోపండి. ఎందుకు డెవలప్మెంట్ కావట్లేదు, ఎవరికి నిర్ణయం జరుగుతుంది? కాబట్టి మిత్రులారా, దయచేసి ఈ సమస్యల్ని పరిష్కరించే దిశగా పోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.